చిలకలూరి పాట రజనీకాంత్ గారు ఒక సినిమా తీశాడు పాట అని మరి ఆ రజనీ పాట అయితే మరి ఈ రజనీ చిలకలూరి పాట విడుదల రజనీ అడ్డ అంటే ఈరోజు అనుకోకుండా ఆవిడందరూ భయ్యా మీరు ఒక మూడున్నరకి వస్తే ఐదు గంటలకు వెళ్ళిపోవచ్చు అన్నారు అవును మూడున్నరే అయింది ముళ్ళు కదొద్దా అంటే టైట్ అయింది అంటే ఎందుకంటే ఒక చిన్న వ్యక్తికి ఒక చైర్మన్షిప్ ఇచ్చారంటే ఇది మామూలు విషయం కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అలవాటు ఎలా వచ్చిందంటే మన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి ఇంటి పక్కన నేను 15 సంవత్సరాలు పక్కనే ఉన్నా ఆయన చిన్న చిన్న వ్యక్తుల్ని భుజం తట్టి పేరుతో సహా పిలుస్తుంటారు అట్లాంటి వ్యక్తి వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నాలుగు అడుగులు వేశారు తల్లిదండ్రులు పేరు కాపాడాలని కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న ఎంత పేరు తెచ్చుకున్నాడో దానికంటే డబుల్ పేరు నేను తెచ్చుకున్నాను ఏదైతే సంక్షేమ పథకాలు ఎనౌన్స్ చేశారో అవన్నీ చేస్తానే ఉన్నాను కానీ ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ప్రజలకి నేను మాట ఇచ్చా ఆ మాట నిలబెట్టుకోవాలి ఎస్ ఆ మాట ఆయన నిలబెట్టుకున్నారు ఇలాంటి చిన్న చిన్న వ్యక్తుల్ని చైర్మన్షిప్ ఇస్తే రేపు పొద్దున మన పార్టీని పేదలు మనల్ని నమ్ముతారు మనకి ఒక వర్గం కాదు అన్ని వర్గాలు కావాలి ఆ వర్గాల అందరికీ ఒక నమ్మకం కలిగించాలి అనే ఉద్దేశంతో ఇలాంటి చిన్న వ్యక్తుల్ని పెద్దోళ్ళు చేశారు ఎస్ ఎందుకంటే ఆల్రెడీ రోజు తిండి ఉన్నవాడికి తీసుకెళ్లి బిర్యానీ ఇస్తే కొద్దిగా తెలుసు పక్కన పెట్టేస్తారు కానీ ఆకలితో ఉన్న వ్యక్తికి దెంచి తీసుకెళ్తే అదే బిర్యానీ అనుకుంటూ పెట్టారు సో అక్కడి వ్యక్తులు వైసీపీ పార్టీలో చాలా మంది ఉన్నారు ఎస్ సో నేను చెప్పేది ఒకటే ఈ రోజున మీకోసం నేను ఇక్కడ రావడం జరిగింది అనుకోకుండా మా ఆవిడ ఫోన్ చేశా నేను రెండు గంటలకి ఈ ఫ్లైట్లో హైదరాబాద్ వచ్చేస్తాను నువ్వు రెడీగా ఉండు మన ఇద్దరు ఫంక్షన్ వెళ్దాం అనుకున్నాను ఆ ఫంక్షన్ ఏంటంటే టీవీ9 అవార్డ్స్ బెస్ట్ మేల్ యాంకర్ గా ఈ రోజు అవార్డు ఇస్తున్నారు నాకు కానీ ఆ అవార్డు ఎప్పుడైనా వస్తుంది మళ్ళీ మీరు పెట్టారు నాకు ఈరోజు మామూలు చెప్పా ఏమనుకుంటు నేను రావట్లేదు నిజంగా మనకి ఎందుకులే రాజకీయాలు అనుకుంటే ఈ రోజున ఈ వేదిక మీద ఈ దంపతులు ఉండేవారు కాదు కానీ ఆవిడ దగ్గర ధైర్యం ఉంది దమ్ము ఉంది నీ వెంట నేనున్నాను అని చెప్పి సపోర్ట్ ఇచ్చి అలాగే ఎవరైతే ఆవిడ నమ్ముకున్నారో వాళ్ళందరూ కూడా ఆవిడతో పాటు ఉండి ధైర్యం ఇచ్చారు ఆవిడ దమ్ముంది తెలిసింది ఆ విజయం మీది ఆ విజయం ఆవిడిది అండ్ అలాగే అమ్మ అందాక 224 చెప్పారు వారు తప్పు 224 కాదు 229 అని చెప్పాలా 24 అంటే మీరు చూసుకో రెండు రెండు అడితలు అయితే వాళ్ళే షిఫ్ట్ అయిపోతారు వేరే సో ఈ రకంగా మీ అందరినీ తెలుసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు ఆ అవార్డు కన్నా ఈ అవార్డు చాలా గొప్పది అలాగే ఎంత
అందరూ చాలా మంది పాపం మూడు గంటల నుంచి వాళ్ళందరూ కూర్చొని ఉన్నారమ్మా. సో మీ అందరికీ నేను ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది అక్క చెల్లెలందరికి. అండ్ అలాగే ఇక్కడ చాలా మంది అమ్మలు అక్కలు చెల్లెళ్ళు వదిలు మేనత్తలు మేనమామలు అందరూ చాలా మంది ఉన్నారు. అలాగే చాలా సంతోషం. సో సమయం చాలా అయిపోయింది కాబట్టి సో మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను.